జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళ మాటలు వింటానండి. చంద్రబాబు నాయుడు అంత పవర్ఫుల్ పొలిటీషియన్ ఇండియాలోనే లేడేమో అనే అనుమానం వస్తుందండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, తాజాగా కేటీఆర్ ఒక మాట అన్నాడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇది ఇంకోటి కాదు అన్నాడు. కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఏంటి ఆయన ఉద్దేశం? రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడండి. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉంది. ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉన్నట్టే అనేది కేటీఆర్ గారి ఉద్దేశం అన్నమాట. ఇందులో రెండు పాయింట్లు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చాడు అందరికీ తెలుసు. కానీ మరి కేటీఆర్ గారి తండ్రి గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచే వచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీలో సీనియర్ నాయకుల్లో సగం మంది ఆ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేనండి. సో కాబట్టి మరి మన కేటీఆర్ గారి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లో నడుస్తుంది అని చెప్పి అనొచ్చా అనే అనుమానం ఒకటి. ఇక రెండవది, వేరే పార్టీని అందులోనూ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని శాసించగలిగిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకని తన సొంత పార్టీని టీడీపీని తెలంగాణలో పెంచి పోషించుకోలేకపోతున్నాడు, గెలిపించుకోలేకపోతున్నాడు అనేటువంటి అనుమానం ఎవరికైనా వస్తుంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని, వేరే పార్టీని, జాతీయ పార్టీని శాసించగలిగిన శక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన పార్టీ విషయంలోకి వచ్చేసరికి ఒక్క అడుగు కూడా అక్కడ ఎందుకు ముందుకు వేయలేకపోతున్నాడు అనే క్వశ్చన్ రావాలి. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, అదేంటంటే ఇప్పటికీ ఈ చంద్రబాబును తిట్టి తెలంగాణలో ఓటు దండుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు నమ్ముతున్నారు. వాళ్ళ విశ్వాసం అది. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో వాళ్ళకి ఇది బాగా కలిసి వచ్చిందన్నమాట. అందువల్ల మళ్ళీ అదే పని చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ట్రిక్ ప్రయోగిస్తూ ఉంటాడండి. అదేంటంటే ఆయన పదే పదే అంటుంటాడు, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, కోర్టులు కూడా ఆయన చెప్పినట్టు వింటాయి, ఆయనకు కావాల్సినటువంటి తీర్పులు ఇస్తాయి అని చాలాసార్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆయన పార్టీ నాయకులు అన్నారు, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అన్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే మరి జగన్ గారి మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఎన్నో ఉన్నాయి. సిబిఐ దాదాపు 11 కేసుల్లో ఛార్జ్షీట్లు వేసింది ఎప్పుడండి? 2012 ఆ కాలంలో ఆయన మీద కేసు పెట్టింది 2011లో. మరి అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 11-12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతవరకు ఆ కేసులు ముందుకు కదలటం లేదు. ఇప్పటివరకు కూడా ఆ కొసరు పిటిషన్ల మీద విచారణ తప్ప అసలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్రమ ఆస్తులు సంపాదించారే అనేటువంటి ఆరోపణలు, వాటి మీద ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదండి కేసు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే న్యాయ వ్యవస్థ మీద అంత పట్టుండి మరి కోర్టుల్ని ప్రభావితం చేయగల శక్తి ఉంటే మరి ఎందుకని తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరగా ముగింపుకు వచ్చేట్టుగా, త్వరగా విచారణ జరిగేట్టుగా, ఆ కేసుల్లో నిందితుడిగా దోషిగా ఆయన నిరూపించి జైలుకు పంపించేట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నాడు అనే ప్రశ్న రావాలి. నిజంగానే ఆయనకు అంత పవర్ ఉంటే. ఇంకోటి కూడా జరుగుతూ ఉంటుందండి, అదేంటంటే ఈ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడని చెప్పి పదే పదే అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఆ పార్టీలో మంత్రులు కూడా అంటుంటారు. ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి, అదేంటంటే 2014లో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన విషయం వాస్తవం. అయితే ఆ తర్వాత వెంటనే 2015-16 నాటికే పవన్ కళ్యాణ్ మరి
చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ మీద టీడీపీ ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు చేశాడు, చాలా ఘాటైన ఆరోపణలు చేశాడు. ఒకవేళ నిజానికి అండి ఆయన ఎంత ఆరోపణలు ఏ స్థాయిలో ఆరోపణలు చేశాడు అంటే ఆ ఆరోపణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ఉపయోగపడ్డాయి 2019 ఎన్నికల్లో. ఎందుకంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అనేక రకాల అక్రమాలు చేసింది, అవినీతికి పాల్పడింది అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. సో ఆ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉపయోగపడే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున విజయం లభించింది 2019 ఎన్నికల్లో. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అంత హోల్డ్ ఉంటే పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు గారు చెప్పినట్టే మరి పవన్ కళ్యాణ్ కనుక వినేటైతే ఈ స్థాయిలో ఎందుకు విమర్శలు ఆయన గుప్పించాడు ఆ రోజున, అలా గుప్పించకుండా ఎందుకు ఆపలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు, మరి జరుగుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రశ్న కూడా మనకి రావాలి. మరి ఇవన్నీ కూడా జనానికి తెలియవనో గుర్తుండవనో అటు కేటీఆర్ కానీ ఇటు జగన్ గారి జగన్మోహన్ రెడ్డి కానీ అనుకుంటారన్నమాట. ఒకటి మాత్రం నిజం అండి, అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి శక్తియుక్తుల మీద ఆయన పార్టీ వాళ్ళకు కూడా లేనంత నమ్మకం మరి అటు కేటీఆర్కి బీఆర్ఎస్కి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ నాయకులకి ఉంది అని చెప్పి అనుకోవాలి.